హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఎలర్ట్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక పజిల్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఆ పజిల్. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇటు నుంచి వస్తున్న లైన్ అనేది ఇక్కడికి క్లోజ్ అయిపోయింది, అంత తర్వాత ఇటు నుంచి వస్తున్న లైన్ ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న రింగ్ ఉంది కదా, ఈ రింగ్ని మనం ఈ కేబుల్ సైడ్ తీసుకొని రావాలి. ఇటు నుంచి ఇటు తీసుకొని రావాల్సి వస్తుంది ఈ కేబుల్ సైడ్. మరి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇదే పజిల్. ఓకే, ఇప్పుడు ఈ రింగ్ని ఇటు తీసుకొస్తామంటే, ఇందులోంచి మనం చూసినట్లయితే, ఈ వైర్ నుంచి తీసినట్లయితే ఇక్కడ వస్తుంది. బట్ కాకుండా ఇక్కడ హోల్ ఉంది, ఆ హోల్ నుంచి మనకు ఈ రింగ్ అనేది లోపలికి వెళ్ళదు కదా. మరి ఎలా దీన్ని ఎలా తీసుకొని రావాలి? ఓకే, మనం ఎలా ట్రై చేసినా కూడా దీన్ని తీసుకురాలేము. హోల్ నుంచి అయితే మన రింగ్ని అయితే బయటకు తీసుకురాలేము కదా, చూస్తున్నారు కదా. ఓకే, మరి ఎలా తీసుకొని రావాలి? ఓకే, మీకు ఏమైనా తెలిసినట్లయితే కామెంట్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు ఈ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలనేది. ఓకే, చూద్దాం ఒకసారి ఈ రింగ్ని ఇలా తీసుకెళ్ళేసిన. ఓకే, తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చుకుందాం దీనికి. సింపుల్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఈ పజిల్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ పజిల్ని మరొకసారి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ రింగ్ని నేను దీంట్లోంచి తీస్తున్నా. ఓకే, బట్ కాకుండా ఇది దీంట్లోంచి వెళ్ళలేదు కదా, దానికోసం ఏం చేస్తానంటే ఈ కేబుల్ ఉంది కదా, దీన్ని పైకి లాగేసేసి ఓకే దీన్ని ఈ హోల్ నుంచి బయటికి లాగాల్సి వస్తుంది. చూడండి ఒకసారి, ఇలా లాగేసేయండి. లాగిన తర్వాత ఈ రింగ్ని దీంట్లోంచి బయట తీసుకురండి ఇలా. తర్వాత మళ్ళీ సేమ్ ఎలా అవుతుందో అలా బయటికి లాగేసేయండి దాన్ని. లాగిన తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, దీంట్లోంచి ఇట్లా బయటకు రండి, అంతే సరిపోతుంది. ఇటు పక్కకు వచ్చేసింది. ఓకే, మళ్ళీ వెనక్కి తీసుకెళ్దాం, సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ దీంట్లోంచి ఒకసారి బయటకు తీసుకురండి ఇలా. దాని తర్వాత కొంచెం కేబుల్ని బయటికి లాగేసేయండి ఇలా. ఇక్కడ నుంచి రావాల్సి ఉంటుంది, సేమ్ ఆ తర్వాత మళ్ళీ దీన్ని బయటికి ఇలా రాసి ఉంటుంది.
అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఎలర్ట్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.